सो हाई फ्रेंड्स वेलकम टू सेवन आई क्रिएशन। सो टुडे वच्चेसी टॉपिक वच्चेसी एंड्रॉइड मोबाइल लो डीजे सांग्स चेयडम एला विथ थ्री ऐप्स तो। फ्रेंड्स जस्ट थ्री ऐप्स तो एला अंटे फ्रेंड्स अभी तेलुसु फस्ट अभी अभी उंटेने सांग्स अने चेयगलतां रिमिक्स अने चेयगलतां मतलब डीजे सांग्स अनेटी। सो फस्ट ऐप वच्चेसी एफएल मोबाइल स्टूडियो। एफएल मोबाइल स्टूडियो अने प्ले स्टोर दुर्कुंदी प्रेजेंट अभी तेज उड़ा ओ सर्च ऑटोमेटिक मनी अड़ी मन दर अंत बजेट लेटी अभी एक्ड़ो चुपता फ्रेंड्स। सेकंड बैक ट्रैकर ऐप प्ले स्टोर दी डोन। सो थर्ड वोट कॉस्ट ऐप। वोट कॉस्ट ऐप अने फ्रेंड्स अभी क्रोम फ्रेंड्स अभी दाँड डाउन वोट कॉस्ट ऐप फ्रेंड्स एंटे नार्मल अभी वॉइस टैग दाँ वॉइस टैग फ्रेंड्स विने डीजे निखिल डीजे राजू डीजे अशोक दस्तार अभी वॉइस टैग अने मूड ऐप्स एक्ता फ्रेंड्स अभी चप्पन तरह अभी एला ओपन चुस्काली अभी एट्लें फ्रेंड्स। फर्स्ट एफएल मोबाइल स्टोरी। एफएल मोबाइल स्टोरी दोरी फ्रेंड्स अभी क्रोम दुरको फर्स्ट क्रोम दरकाले फर्स्ट दाको ऐप फ्रेंड्स। फर्स्ट आफ् आल ऐप एसी मार्केट एपीके डाउनलोड क्लिक फर्स्ट एसी मार्केट ऐप फ्रेंड्स दाँ डाउनलोड एसी मार्केट लिंक वन लिंक टू अड़ी कदा ఏదో ఒక లింక్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ లింక్ అనేది డౌన్లోడ్ అవుతుంది। అదొక యాప్ అన్నమాట, అదొక థర్డ్ పార్టీ యాప్ అంటారు దాన్ని। ఎందుకంటే అందరూ మనీ కట్టాలి, ఏ యాప్కైనా మనీ కట్టాలని అవసరం లేదు, డైరెక్ట్ ఏ యాప్ అయినా మీకు డౌన్లోడ్ అవుతుంది। ఎందుకంటే ప్లే స్టోర్లోకి కాదు ఇది, సేమ్ ప్లే స్టోర్ టైప్లోనే ఉంటుంది కానీ ప్లే స్టోర్లో మనీ అడుగుతుంది, ఇదిలో మనీ అడగదు అన్నమాట। ఇది ఒక థర్డ్ పార్టీ యాప్ అంటారు, ఓకేనా? చలో నెక్స్ట్ ఇదన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నా చూపిస్తుంది ఇక్కడ వరకు, దీన్ని డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, డైరెక్ట్గా డైరెక్ట్ మీకు యాప్ వస్తుంది। సో బ్యాక్ వచ్చేస్తున్నాం। సో నెక్స్ట్ ఏసీ మార్కెట్ డౌన్లోడ్ చేసాం కదా, దాన్ని చూపిస్తాను ఫ్రెండ్స్। ఇదే ఏసీ మార్కెట్ థర్డ్ పార్ట్ యాప్ అంటారు దీన్ని కూడా। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ మార్కెట్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ప్లే స్టోర్లోకి సర్చ్ చేయండి ఎఫ్ఎల్ మొబైల్ స్టూడియో అని। సర్చ్ చేసిన తర్వాత మీకు వచ్చేసింది ఎఫ్ఎల్ మొబైల్ స్టూడియో పైన ఉంటుంది। ఫస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ కింద యారో మార్క్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది। సో డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, నేను ఎందుకంటే ఇక్కడ పట్టి చూపిస్తున్నాను, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి। ఇది మీ కూడా ఏసీ మార్కెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వన్ వచ్చేస్తాయి అందులోనే। సో నెక్స్ట్ బ్యాకెట్ చేసుకుంటే బ్యాక్ ట్రాకర్ థర్డ్ సెకండ్ కాదు సారీ సెకండ్ బ్యాక్ ట్రాకర్ కదా, ఈ బ్యాక్ ట్రాకర్ ఏం ప్లే స్టోర్ దొరుకుతుంది, అవైలబుల్గా ఉంది। సో నెక్స్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ ట్రాకర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, నాది అప్డేట్ అంటుంది, మీది మీ దాంట్లో అయితే ఇన్స్టాల్ వస్తుంది। సో ఇది ఈ విధంగా ఉంటుంది। సో థర్డ్ది చెప్పాను కదా ఓట్ కాస్ట్ అని, సేమ్ ఓట్ కాస్ట్ కూడా క్రోమ్లో దొరుకుతుంది ఫ్రెండ్స్, ఏం లేదు, క్రోమ్లో పోయి వాట్ కాస్ట్ ఏపీకే డౌన్లోడ్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాట్ కాస్ట్ ఏపీకే డౌన్లోడర్ ఆండ్రాయిడ్ ఏపీకే అని వస్తుంది, దాని లేటెస్ట్ వర్షన్ అనమాట అది। బాగా ఎంబీ ఏమి ఉంటుంది ఫ్రెండ్స్, జస్ట్ 2 MB ఉంటుంది చిన్నదే, దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, చాలా బ్యాక్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ చెప్పాను కదా 3 డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 3 డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అవి ఎక్కడెక్కడో చూపిస్తాను, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకోండి మీరు కూడా, నేను కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నా కాబట్టి। చలో ఫస్ట్ వచ్చేది ఎఫ్ఎల్ మొబైల్ స్టూడియో కదా, ఎఫ్ఎల్ మొబైల్ స్టూడియో డౌన్లోడ్ చేసింది కాబట్టి ఫస్ట్ దీని గురించి చెప్తాను। ఓపెన్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, తర్వాత స్కిప్ చేయండి, స్కిప్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ శాంపుల్స్ అంటారు వీటిని, ఈ శాంపుల్స్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి మీరే।
ఇక్కడ మై ఫైల్స్ అంటారు ఫ్రెండ్స్, మై ఫైల్స్ క్లిక్ చేస్తే మై శాంపుల్స్ అని క్లిక్ చేసుకోవచ్చు. శాంపుల్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ శాంపుల్స్లలో మనీ ఉంటాయన్నమాట. ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఎఫ్ఎల్ మొబైల్ స్టూడియో. సో నెక్స్ట్ బ్యాక్ ట్రాకర్, బ్యాక్ ట్రాకర్ ఇన్స్టాలేషన్ చూపిస్తుంది డైరెక్ట్గా. ఓపెన్ చేస్తే ఆల్బమ్స్ అంతా క్లియర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇట్లా మన సాంగ్స్ అని కనబడతాయి ఇందులో కూడా. సేమ్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇందులో ఏముండదు పెద్దగా. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది బీపీఎం అంటుంది, 130, 160 అని ఇట్లా బీపీఎం కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ బీట్ బ్యాక్గ్రౌండ్ బీట్ బీపీఎం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బీపీఎం అనేది సాంగ్ బీపీఎంతో మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసినప్పుడు ఈ సాంగ్ను బీట్ కరెక్ట్గా పర్ఫెక్ట్ వస్తుంది అన్నమాట. దానికి అందుకే ఒక బ్యాక్ ట్రాకర్ యూజ్ చేస్తారు. చలో నెక్స్ట్ వాట్ కాస్ట్ చెప్పే ఉంటాను. వాట్ కాస్ట్ అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ డైరెక్ట్ దాని గురించి. చలో ఫ్రెండ్స్, వాయిస్ ట్యాగ్లో నేను డీజే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఆటోమేటిక్గా సంగీత అని క్లిక్ చేయండి. సంగీత ఇండియా అని క్లిక్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను డీజే సాయిగ్ర అని క్లిక్ చేశాను కదా. సో ఇక్కడ సే ఇట్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది అన్నమాట. సో అర్థమైంది అనుకుంటా. ఏం లేదు ఫ్రెండ్స్, ఇందులో అయితే ఎఫ్ఎల్ మొబైల్ స్టూడియో ఉండాలి, బ్యాక్ ట్రాకర్ ఉండాలి, వాట్ కాస్ట్ అనే ఒక యాప్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ మూడు యాప్స్ ఉన్న తర్వాత మీకు నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో నేను సాంగ్ను బీట్ ఎలా యాడ్ చేసుకోవాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా తీసేయాలి, వాట్ కాస్ట్ ట్యాగ్ ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ అందులో చూపిస్తాను ఫ్రెండ్స్. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఫస్ట్ టైం ఇది చిన్న ట్యూటోరియల్ స్టార్ట్ చేశాను. సో నా ఫ్రెండ్స్ కూడా చిన్న చిన్నగా అడిగారు చేయని. సో అందుకే చేశాను ఇది. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ కూడా చెప్పండి నా వాయిస్ కరెక్ట్ ఉందా లేదా అనేది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.